పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని అరాచకాన్ని అడ్డుకోగలిగాం. పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు. ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం, ఓటు చేయించడం చేశారు. ఈ విధమైనటువంటి ఓటింగ్ సరళి మొన్న జరిగింది. ఇది ఆ రోజే నేను పక్క రోజే దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఈ ఎన్నికల్లో కొంచెం అనారోగ్యం ఉండడంతో మేమందరం కూడా ఎవరికి వాళ్ళుగా అందరం కలిసి ఒకసారి మాట్లాడదామని మేము ఇవాళ కూడా అనుకున్నాం. మా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు రావాల్సి ఉండింది, కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వెళ్ళడంతో ఆయన లేరు. ధనుంజయ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళడంతో ఆయన కూడా రాలేకపోయారు. మిగతా అందరం కూడా ఇక్కడ గిరినాయుడు గారు ఆయన ఒంగోలులో ఉండడంతో ఆయన రాలేకపోయారు. మేమందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల వాతావరణాన్ని అసలు చాలా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ -0లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం, విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితికి మేము తీసుకురాగలిగాం. ఇది ఒక ఉమ్మడి పోరాటం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి బూత్ ఏజెంట్లతోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం, టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడుస్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ని విధాలుగా మేము ఈ రకమైన పర్యవేక్షణలు ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయాం. మాకు పూర్తిగా సహకరించినటువంటి కూటమి పార్టీలు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన, ఈ రెండు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా జన సైనికులు కానీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ ముందుకొచ్చి మాకు తోడుగా ముందుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించారు. వారి సహకారాన్ని కూడా మేము మర్చిపోలేము. ఇన్ని విధాలా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కూడా విజయం వైపు ముందుకు నడుస్తున్నాయని చెప్పడానికి ఇవాళ మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను దాదాపుగా 4 దశాబ్దాల సార్వత్రిక ఎన్నికలు బై-ఎలక్షన్లు కూడా చూశాను నేను. ఎన్నికలైన మరుసటి రోజున దాడులు, హింస, హింసాత్మక వాతావరణం ఎప్పుడు నేను గమనించలా, చూసిన అనుభవాలు కూడా లేవు. మాకు దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ. ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొట్టినటువంటి పరిస్థితి, ఏజెంట్లుగా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే, మీడియాలో చూస్తూ ఉంటే ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఆయన పరిణితి ఇంతేనా అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడనేది ఇవాళ బహిర్గతం అవుతుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది.
రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం కానీ ఏజెంట్ని ఖాళీ బూత్లో నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి, బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం, కొన్ని దగ్గరలు వాళ్ళని హింసించారు, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ స్పందించారు, స్పందించి ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు, విచారిస్తున్నారు.